కేజ్రీవాల్ గెలుస్తాడని పార్టీ పెట్టలేదు. 30 సంవత్సరాల కింద పార్టీ పెట్టాడు 25 ఇయర్స్ బ్యాక్. 2013లో సీఎం అయ్యాడు. ఎవరు గెలిపించారు? బీజేపీని, కాంగ్రెస్ని భూస్థాపితం చేసి 70లో ముందు 32 తర్వాత 67 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఢిల్లీలో 70లో 67, లాస్ట్ ఇయర్ పంజాబ్లో 117లో ఆయన ఎన్ని గెలిచాడు? 92 గెలిచాడు. పంజాబ్ ప్రజలు గమనించారు, అకాలీదళం మాకు వద్దు, టీడీపీ వైసీపీ బీఆర్ఎస్లు వద్దు, మాకు బీజేపీ కాంగ్రెస్ వద్దు, మేము కొత్త పార్టీని గెలిపించుకుంటామన్నారు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు, ఆయన గెలిపించుకోలేదు జనం. చాలా తెలివైన ఆయన. ఆయన ఏం చేస్తాడు? ప్రజలు గెలిపించుకోవాలి. వాచ్ చేస్తున్నారు మీరందరూ, మన తెలుగు ప్రజలు, మన తెలుగు వాళ్ళు తెలివైన వాళ్ళండి. దానికి కారణం దేవుని కృప. నేను మైక్రోసాఫ్ట్ సీఈఓ, లక్షల మంది ఈరోజు విదేశాల్లో ఉన్నవారు. అంటే అందులో చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు వీళ్ళెవరు లేరండి? మూర్ఖులండి, దోచుకునేవాళ్ళు. ఎప్పుడు ఒక ముఖ్యమంత్రి అవడమే ఒక ఘనత. లక్షల కోట్లు ఎందుకు దోచుకోవడం? లక్షల కోట్లు ఎందుకు అప్పు చేయడం? డిబేట్ పెట్టండి, నన్ను కలమంటే ఎందుకు కలట్లేదు వాళ్ళు? నెక్కడిగా అంటే అర్థమైందా? నెక్కడిగా అంటే ఇంగ్లీష్లో నిజాన్ని బట్లిప్పి చూపిస్తారని మీరు. ఐ విల్ షో దేర్ నెక్కడ్నెస్, హౌ దే హ్యావ్ వెయిట్, హౌ దే హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఫెయిల్డ్ ఇన్ ఎకానమీ, ఫెయిల్డ్ ఇన్ జ్యుడిషియరీ, ఫెయిల్డ్ ఇన్ డెమోక్రసీ, ఫెయిల్డ్ ఇన్ సెక్యులరిజం, ఫెయిల్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ స్టీల్ ప్లాంట్. అంతవరకు ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లు అప్పు, మన స్టీల్ ప్లాంట్ విలువ 8-10 లక్షల కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ అప్పు అంతా తీరిపోద్ది. ప్రైవేటైజేషన్ పేరుని అదానికి 2000 ఎకరాలు ఇప్పుడు గంగవరం పోర్ట్ ఇచ్చారు. ఎంతది? 60,000 కోట్లు. ఎవడండి? హూ ఇస్ దిస్ బ్లడీ నాన్సెన్స్ ఇడియట్స్ అండ్ లాయర్స్ అండ్ లూటర్స్? వై షుడ్ దే స్టీల్ అవర్ ప్రాపర్టీ? సత్తా ఉందా జగన్కి వెళ్ళి మోదీని ఢీకొనడానికి? పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడతాడు కానీ ఏమైనా మీనింగ్ ఉందా ఆయన మాటల్లో? మోదీని గెలిపించండి, ఎన్డీఏని గెలిపించండి అంట. అదే మోదీని 2014లో తిట్టి బయటకు వచ్చి బీఎస్పీ సిపిఐ సిపిఎంతో కలిశాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడిని మిస్గైడ్ చేస్తున్నారు. అందుకనే జన సైనికులందరూ ఏదో డబ్బుడు కమ్ముడు పోయిన వాళ్ళు తప్ప జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళందరూ, తోటా చంద్రశేఖర్ లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. రావెల్ల కిషోర్ లాంటి వాళ్ళు ఒక్కరు లేరే ఇప్పుడు జనసేనలో హై లీడర్స్. గతి లేని వాళ్ళు ఎవరో చేరుతున్నారు. ఇప్పుడు నేను వచ్చాను కనుక ఇప్పుడు మరిచారు. డబ్బులు ఇస్తే 10,000 మంది ఎవరికైనా వస్తారండి. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 122 కోట్లు ఖర్చు పెట్టాడటండి, 50,000 మందిని తీసుకొచ్చాడండి, ఓ మనిషికి 25,000 ఖమ్మంలో. డబ్బులు ఇస్తే రారా? నేను డబ్బులు ఇవ్వకుంటే బీచ్లో నిన్న కాక మొన్న ఫ్రెండ్షిప్ డేని 1-2 లాక్ పీపుల్. పాల్ గారి మేనియా అనేది అలాగా ముందుకు వెళ్తూ ఉంది. అంటే జనం ఆ క్రేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉందని మీరు చెప్తూ ఉన్నారు సార్. సార్, ఆ మధ్య జేడీ లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని కలిశారు కదండి, ఆ మధ్య ప్రెస్ మీట్కి కూడా వచ్చారు. అప్పుడు మీరు ఆయన్ని మీ పార్టీలోకి ఆహ్వానించారట, అప్పుడు ఏమన్నారు సార్ ఆయన? చాలాసార్లు మేము కలిసామండి, ఇదే ఆఫీసులో కలిసాం, బయట కలుసుకున్నాం. 5 ఇయర్స్ బ్యాక్ నేను వారున్న గెస్ట్ హౌస్కి వెళ్ళాను, ఆయన 5-6 సార్లు వచ్చారు, సమిట్లకు వచ్చారు, మీటింగ్లకు వచ్చారు, ఈ ఆఫీస్కి వచ్చారు, మన ప్రెస్ మీట్కి కూడా వచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ గారు తెలివైన వాళ్ళు, అందుకే పొరపాటు చేశాను, జనసేనలో కలిశానని బయటకు వచ్చేసారు. కానీ మాస్ ఫాలోయింగ్ లేదు. ఒక ఎంపీ అవ్వాలంటే 4-5 లక్షల ఓట్లు పడాలి. ఇక్కడ నాకు క్రైస్తవులే 4 లాక్స్ ఉన్నారు. ఇప్పుడు జగన్ వైసీపీ మాకు వద్దని క్రిస్టియన్స్ విశాఖపట్నంలో 4 లక్షల మంది నన్ను కోరుకుంటున్నారు. రెండు, స్టీల్ ప్లాంట్ నేనైతే అడ్డగలను, ఆపగలనని 2.5 సంవత్సరాల కిందట ముందు కోర్టుకి వెళ్ళాను. జేడీ గారు 100 రూపాయలు ఇస్తే ఆగుతుంది అన్నారు. అది జరిగాయా? నేను జేడీ గారికి చెప్పాను, మనిషి ఎవడండి 10 కోట్లు ప్రజలు ఎందుకు 100 రూపాయలు ఇస్తారు? 10 మందిని ఇమ్మనండి మీకు, ఎవరెవరో. నేనైతే 4,000 కోట్లు తెచ్చి ఇవ్వగలనని కోర్టులో కేసేసాను. పార్టీ ఇన్ పర్సన్ 26 ఏప్రిల్ మరల ఈ సంవత్సరం నాకు పర్మిషన్ ఇచ్చిన నెల రోజుల్లో ఐ విల్ ట్రాన్స్ఫర్ ది అకౌంట్ టు స్టీల్ ప్లాంట్ అకౌంట్కి కానీ లేదా గవర్నమెంట్కి కానీ. ఒకటే మోదీ గారు ఓపెన్గా చెప్పాలి, స్టీల్ ప్లాంట్ మేము అమ్మడం లేదు, ప్రైవేటైజేషన్ చేయట్లేదు, లేదా స్టీల్ ప్లాంట్ని స్టేట్కి ఇచ్చిమానండి. అసలు ఆ ల్యాండ్ ఎవరిది? మందేనా? ఆ ప్రాపర్టీ ఎవరిది? మందేనా? గుజరాతీ వాడు ఎందుకు తీసుకోవాలి? నోరిప్తా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు లోపల పెడతారు 28. పవన్ కళ్యాణ్ లోపల పెడతారు.
ఆగస్ట్ 28న పెడతారని మీరు నోరు విప్పితేనా సరెండర్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్కళ్ళని తిడతారు, 32 కేసులు ఉన్నాయి బీజేపీ తొత్తని చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ తొత్తు కాదా? ఎన్డీఏని ఎందుకు గెలిపించమంటున్నాడు పవన్ కళ్యాణ్? మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు, నెంబర్ వన్. రెండో, ఎలాగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి నేను సీమాంధ్రని సింగపూర్లో చేస్తానన్నారు, చేశారా? లేదు. క్యాపిటల్ కడతానన్నారు, కట్టారా? లేదు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా? లేదు. స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా? లేదు. స్మార్ట్ సిటీలు కట్టారా? లేదు. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, మోదీ ఫెయిల్ అయ్యాడు, జగన్ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళతో ఎందుకు పవన్ కళ్యాణ్? ప్రజాశాంతి పార్టీతో కలవచ్చు కదా, లేదా? ఇచ్చారట కదండి, చాలాసార్లు ఇచ్చానండి. జేడీ గారిని కూడా జాయిన్ అవ్వమన్నాను, అందరినీ జాయిన్ అవ్వమని. ఇప్పుడు జేడీ గారు, జేడీఆర్ ఐపీఆర్ డైరెక్టర్ జనరల్ పోలీస్ అండి, కర్ణాటకలో హెచ్టి సాంగ్లీ అన్నారు గారు, బీజేపీ ఎంపీ, నా చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ. ఇంత వయసులో బీజేపీ పార్టీని విడిచిపెట్టి రాజీనామా చేసి కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఎందుకు ప్రజాశాంతి పార్టీలో గద్దర్లా చేరారు? రోషే గారు చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఎందుకు చేరారు? ఇన్ని వందల మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఎడ్యుకేటెడ్ అందరూ ఎందుకు చేరిపోతున్నారండి? బుర్లాక గద్దర్ కంటే మేధావి ఎవడైనా ఉన్నాడా? ఈజ్ ఏ ఎకానమిస్ట్. మన ఎకానమీ బాగుపడాలంటే డబ్బు కావాలి, కంపెనీలు కావాలి. డబ్బు తేవాలి అంటే నేను తప్ప 2700 బిలియనర్స్ ఎవరు తేలారని రుజువు అయిపోయింది కదా, నాకెందుకు ట్రై చేయరు? మనకున్న ఒకటే ప్రాబ్లం అండి జగదీష్ గారు, మనకున్నది ఒకటే ప్రాబ్లం అండి మన తెలుగు రాష్ట్రాల్లో, లేజినెస్. నేనెందుకులే, ఇంకెవడో చేస్తాడులే. ప్రపంచాన్ని విడిచిపెట్టి, జగదీష్ గారు ముందు ఇంట్రడక్షన్లో చెప్పారు, ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాను? గ్రామ గ్రామాలు ఎందుకు తిరుగుతున్నాను? గ్రొంతిపోయినట్టు నిన్న ఉదయం 4-5 గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి 3 జిల్లాలు తిరిగి మరల రాత్రి వచ్చేశాను. ఎందుకు? మళ్ళీ ఇప్పుడు రేపు శ్రీకాకుళం విజయనగరం తిరుగుతున్నాను ఎందుకు? అర్థం చేసుకోండి, మీ ఇప్పుడు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అన్ని ఛానల్లో వైరల్ చేయండి, 100 మందికి వాచ్ చేయమని చెప్పండి. మీ ఒక్కొక్కరు 7569441275కు గ్రూపులు పెట్టి ప్రతి క్యాస్ట్ నుండి బ్రాహ్మిన్, కమ్మ, రెడ్డి, వైశ్య, వెలమ, కాప్ అన్ని క్యాస్టులు ఉంది, ఎస్సీ మాలా మాదిగ బీసీలు 169 మంది ఉన్నాం. ఏం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 175 సంవత్సరాల్లో ఒక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? వీళ్ళు అవ్వనివ్వరు. ఆ కులగజ్జ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసేద్దాం. నన్ను ముఖ్యమంత్రి చేస్తే, తెలంగాణలో 6 నెలలు అభివృద్ధి చేసి, విశాఖపట్నంలో ఎంపీ చేస్తే మే నెక్స్ట్ ఇయర్ ప్రపంచంలో ఏ దేశంలో నేను అభివృద్ధి, ఒక దుబాయ్ లాగా, హాంకాంగ్ లాగా, జపాన్ లాగా, టోక్యో లాగా, హాలీవుడ్ లాగా చేసే కెపాసిటీ ఉందా లేదా? నాకు అధికారం లేకుండా 5 లక్షల కోట్లు తెచ్చాననే కదా చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు. కేఏ పాల్ చంద్రబాబు నాయుడు అని కొట్టండి, కేఏ పాల్ పవన్ కళ్యాణ్ అని కొట్టండి, కేఏ పాల్ కేసీఆర్ అని కొట్టండి గూగుల్లో, కేఏ పాల్ మోదీ అని కొట్టండి, కేఏ పాల్ వరల్డ్ ప్రెసిడెంట్స్ అని కొట్టండి. రీడ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద పాస్ట్ 42 ఇయర్స్. టుగెదర్ ఇఫ్ వీ డోంట్ టేక్ సీరియస్లీ అండ్ వర్క్, ఇఫ్ వీ డోంట్ రియల్లీ పుట్ అవర్ ఎఫర్ట్స్, వీ విల్ నెవర్ సక్సీడ్ ఇన్. సార్, ఇక్కడ నా సిన్సియర్ క్వశ్చన్ అండి, మీరు పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్లో, ఈ వైజాగ్లో ఇక్కడ పుట్టి పెరిగారు అంతే కదండి, చిట్టివలస కదండి మీది? అవునండి, చిట్టివలస. సో ఇక్కడ పుట్టి పెరిగిన మీరు ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని కోరుకుంటే ఇంకా బాగుంటుంది కదా, తెలుగు వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయడానికి ఉంటుంది కదా. తెలంగాణలో సీఎం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇక్కడ ఎంపీగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? చల్ల మంచి ప్రశ్న అండి. కేసీఆర్ గారు కూడా, వారి కుటుంబం కూడా మా దగ్గరే, చిట్టివలస ప్రక్కనే బొబ్బులని విజయనగరం దగ్గర. ఆయనేమో పాస్పోర్ట్ల బిజినెస్కి ఆటలకి అక్కడికి వెళ్ళారు. నేను అభివృద్ధి చేయడానికి 81 వెళ్ళాను హైదరాబాద్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈరోజు ఒక డిబేట్ అయింది కేటీఆర్తో,